గారికి ఇష్టం లేకుండే తెలంగాణను కలపాలి మాతోనే ఆంధ్రా వాళ్ళు ప్రతిపాదన తీసుకొని పోయినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన మాటలు చెప్పానంటే ది ప్రపోజల్ ఫర్ మర్జర్ ఆఫ్ తెలంగాణ విత్ ఆంధ్ర హ్యాస్ ది టెయింట్ ఆఫ్ ఎక్స్పాన్షనిస్ట్ ఇంపీరియలిజం. తెలంగాణను మాతోని కలపడమని మీరు అడిగే పద్ధతి ఏదైతే ఉందో సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష దాని వెనుక కనపడతా ఉంది, ఆ వాసన వస్తూ ఉంది అని చెప్పి నెహ్రూ గారే స్వయంగా చెప్పారు. ఆయనకి ఇష్టం లేదు, ఇది ముందర పడదని కూడా ఆయనకు తెలుసు, ఏదో ఒక టైంలో మళ్ళీ విడిపోద్దని తెలుసు. అందుకే ఆయన ఏమన్నారంటే నిజామాబాద్ సభలో ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర విలీనాన్ని ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకటించారో అదే వేదిక గుండా నెహ్రూ గారు స్పష్టంగా చెప్పారు, ఇద్దరు ప్రాంతాలను ఉభయ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాము, ఉభయ ప్రాంతాలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము, ఏ ఒక్క ప్రాంతం వారి మనసు నొచ్చినా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్టు విడిపోవచ్చు బ్రహ్మాండంగా ఎవరిది వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి నెహ్రూ గారే చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైనా కోరుతున్నారంటే ఆ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిందే కోరుతున్నారు. కారణం ఏంది, నిన్న మీరందరు మంత్రులంతా అడిగారు ఏమైనా కాంగ్రెస్ నాయకులు మేము లేస్తే మంచోళ్ళు కాని ఉంటారు, ఎప్పుడు లేస్తారో ఏమని తెలియదు, ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అంటారు. ఈ ముఖ్యమంత్రి నొప్పించి పరీక్ష వాయిదా ఏం చూడు చేత కాలేదు మీకు, తెలంగాణ మంత్రులారా మీరు మంత్రులుగా ఉన్నారా అటెండర్లుగా ఉన్నారా ఏ పనిలో ఉన్నారు మీరు, మీకున్న గౌరవం ఇదేనా, మీకు ముఖ్యమంత్రి ఇచ్చే మర్యాద ఇదేనా, ఎందుకు ఉండాలి ఆత్మగౌరవం చెప్పుకున్నా మంత్రివర్గంలో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రజాప్రతినిధుల యొక్క ప్రజల యొక్క విద్యార్థుల యొక్క కోరికను తిరస్కరించి మీరందరూ అడిగితే కూడా ఇంత భయంకరంగా ముందుకు పోయే ముఖ్యమంత్రి పోలీసు పారాల తుపాకీ నీడలో పరీక్ష రాయమంటారు. ప్రతి విషయంలో కూడా సోదరులారా ఇదే.